సరఫరాల సంస్థ వికారాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో కాగ్నా జల రైతు ఉత్పత్తిదారుల సంస్థ లిమిటెడ్ యాలాల వారి ఆధ్వర్యంలో యాలాల మండల కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్త ప్రారంభించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాలాల తహసీల్దార్ గోవిందమ్మ, ఎంపీడీఓ పుష్పలీల, ఏకలవ్య ఫౌండేషన్ ట్రస్ట్ బాలకృష్ణ, యాలాల కాగ్నా జల సంస్థ చైర్మన్ శివయ్య, డైరెక్టర్లు ఆకుల బసవరాజు, గందిమల్ల రవీందర్, జిల్లా కోఆప్షన్ సంఘం అధ్యక్షులు అక్బర్ బాబా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆశన్న, ఎంపీటీసీ రాములు, సర్పంచులు శివకుమార్, శ్రీనివాస్రెడ్డి, వివిధ వరి కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. చట్టాలు అక్కడ నుంచి చేసినప్పటికీ రైతులకు జరిగేటటువంటి విషయాలు ఏంది అనేది నాబార్డ్ అనేది ఒక స్పెషల్ టీమ్గా తీసుకొని రైతులనే సంఘంగా చేసేసి కేంద్రం నుంచి వచ్చేటటువంటి వాటి అన్ని పథకాలకు వాళ్ళకు కంపెనీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసేసి ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం వాళ్ళకు వచ్చేటటువంటి అన్ని అవకాశాలు కల్పించుకోవడానికి ఏకలవ్య సంస్థ సౌజన్యంతో ఈరోజు కాంగ్నా జల ఎఫ్పిఓ అనేది ఇక్కడ ప్రారంభించడం అని జరిగింది. గత సంవత్సరం కిందట రాష్ట్రం మొత్తం మీద కూడా చూసినట్లయితే 27 ఎఫ్పిఓస్ ఉన్నాయి. అందులో నేను అనుకుంటాను మరి ఈ యాలాల ప్రాంతం యొక్క పుణ్యం అనుకోండి ఏమన్నా అనుకుంటే రాష్ట్రం మొత్తం మీద 2-3 స్థానం లోపల ఈ కాంగ్నా జల ఎఫ్పిఓ సంస్థ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పడకుండా వారి వారికి కేటాయించిన సెంటర్లలోనే వారి వరి ధాన్యాన్ని అమ్మకాలు జరుపుకొని వారు ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో దాని ప్రకారమే ఆ ఒడ్లను తీసుకొని వస్తే ఆ మిల్లుల దగ్గర కూడా ఎలాంటి ఇబ్బందులు కలగాయి. కాబట్టి రైతులు గుర్తించాలి, వరి ధాన్యాన్ని నాసి రకంగా తీసుకురాకుండా నామ్స్ ప్రకారం తీసుకొని వచ్చి ఇబ్బందులు కాకుండా ఇక్కడ సెంటర్ల నిర్వాహకులకు కానివ్వండి, మిల్లులకు కానివ్వండి, ఇబ్బందులు జరగకుండా ముందు కొనసాగించే విధంగా అందరు కూడా తన వంతు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా అందరు కూడా సహకరించి ఈ యొక్క కేంద్రాలను మనము ముందు కొనసాగించే విధంగా ముందుకెళ్దాం. మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సెంటర్ వారికి చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.